అందరికీ నమస్కారం. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవటంలో కూడా అత్యధిక మెజార్టీలతోటి ఈ రాజకీయ వ్యవస్థలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఎన్నికలు జరిగినప్పుడు ఇంత మెజార్టీలు, వన్ సైడ్ ఎలక్షను మొట్టమొదటిసారిగా మా టైంలో మేము చూసాం. అందరికీ అబౌవ్ 35 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు మెజార్టీలతో చాలామంది నెగ్గటం జరిగింది. అది కూడా 164 సీట్లతోటి మీ విజయ సంకేతం ఎగరవేయటం మీద అందరూ కూడా తెలిసింది. ప్రత్యేకంగా ఓట్లేసి గత ప్రభుత్వం మీద ఉన్న ద్వేషాన్ని, కొత్త ప్రభుత్వం మీద ఉన్న ఆదరణ చూపించి అమితంగా ఓటేసిన సోదరి ప్రజానీకానికి అందరికీ అన్ని విధాలుగా కూడా ఎప్పటికప్పుడు మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి సంధానకర్తలుగా ఉన్న పత్రికా విలేకరుల సోదరి సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటెడ్ మీడియా సోదరి సోదరులందరికీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాలు చిన్న చిన్న తప్పులు చేసిన, తప్పులు జరుగుతున్నాయని హెచ్చరిస్తూ మంచిని మంచిగా చూపిస్తూ మా ప్రభుత్వానికి గతంలో ఏ విధంగా ఆ ప్రభుత్వానికి చేయూతనిచ్చారో ఆ విధమైన చేయూతనిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలక్షన్లో అనేక రకాల వాగ్దానాలు ఇవ్వటం జరిగింది. ఆ వాగ్దానాల్లో భాగంగా డిఎస్ఏ మీద సంతకం పెడతాం. అది మొట్టమొదటి సంతకం డిఎస్ఏ మీద పెడతానని చెప్పటం, తర్వాత పెన్షన్ 4000 రూపాయల పెన్షన్ని పెంచుతామని చెప్పటం, మూడోది అన్నా క్యాంటీన్లు తెరుస్తానని చెప్పటం, నాలుగోది ల్యాండ్ భూ సవరణ చట్టం, ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పటం, ఐదోది గిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెడతానంటాం. మన అందరం కూడా చూసిందే. మరి నాయకుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని తన కులదైవాన్ని దర్శించుకుని వచ్చి నిన్న సెక్రటరియేట్లోకి వెళ్ళటం, అక్కడ అమరావతి ప్రధానికం స్వాగతం చెప్పటం, మరి ఆఫీసర్లందరూ కూడా సెక్రటరియేట్లో స్వాగతం చెప్పటం మన అందరం చూసిందే. అన్న ప్రకారంగా మొట్టమొదటి డిఎస్ఏ మీద మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది.